నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఈశాన్యంలో దోషము ఏ విధంగా ఏర్పడుతుంది ఇంట్లో కానీ కాంపౌండ్లో కానీ ఈశాన్య దోషము ఏ విధంగా ఏర్పడుతుంది దాని మూలంగా వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల మీద ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా ఈశాన్య దోషం ఇంట్లో ఏర్పడినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి యజమానికి జీవన భృతి ఉండదు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అతని సక్సెస్ రేటు ఉండదు అతడు విజయము సాధించలేడు ఆ తర్వాత ఆ ఇంటి యజమాని యొక్క పెద్ద కుమారుడి మీద దాని ప్రభావం పడుతూ ఉంది దాని మూలంగా మగ సంతానం ఇంట్లో లేకుండా పోయే అవకాశం ఉంటుంది అతడికి జీవన భృతి ఉండదు సో వారి భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఉండదు కారణము ఈ ఈశాన్య దోషం మూలంగానే సో ఈశాన్యంలో దోషం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనంతట మనము ఈశాన్య దోషాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో మనం ఈ వీడియోలో చూద్దాం సో మొదటి మిస్టేక్ ఫస్ట్ తప్పు అండి ఇది ఏం చేస్తాము అంటే జనరల్గా అందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఈశాన్యాన్ని ఇంట్లో ఇంచి కట్ చేసుకుంటారు ఎందుకు కట్ చేసుకుంటారు అంటే ఇది పార్కింగ్ కోసం అని చెప్పేసి ఈ భాగాన్ని కట్ చేస్తూ ఉంటామన్నమాట ఇది మనకు పార్కింగ్ కావాలని ఎప్పుడైతే ఈశాన్యము కట్ అయిపోయిందో సో వాస్తు పురుషుడి తల భాగము కట్ అయిపోయినట్టు ఇంటి యజమాని యొక్క క్రియేటివిటీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది అతనిలో ఉన్న సృజా సృజనాత్మకత అంతా ఇక్కడే ఉంటుంది అతను ఏ విధంగా ఎదగాలి అని ఆలోచించే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఎప్పుడైతే ఈశాన్యము కట్ అయిపోయిందో అతను ఆ శక్తి సామర్థ్యాలు కట్ అయిపోతూ ఉంటాయి అతనిలో క్రియేటివిటీ ఉండదు గొప్పగా ఉన్నతంగా ఆలోచించే దిశలో అతడు ప్రయాణం చేయలేడు సో డమ్మీ గా ఉంటాడు ఎదుగుదల కనబడదు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది కారణము ఈశాన్యము కట్ కావడము ఈశాన్యము కట్ అయిపోయింది ఇంట్లో ఈశాన్యం కట్ అయిపోయింది అంటే ఈశాన్య లోపం ఏర్పడుతుంది మరి కాంపౌండ్లో కూడా కొందరిళ్లలో ఎలా ఉంటుంది అంటే ఈశాన్యం కట్ అయిపోందండి నేను కొందరులకి వెళ్తూ ఉంటాను కదా వెళ్ళినప్పుడు ఎలా కనబడుతుంది అంటే ఇక్కడ ఈశాన్యం కట్ అయిపోయి కనబడుతుంది ఎందుకో ఈశాన్యం కట్ అయిపోయింది అంటే మా ల్యాండ్ ఇలాగే ఉంది అండి అది లేదు ఆ పార్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఇంట్లో ఈశాన్యం కాంపౌండ్లో కట్ అయినా ఇంట్లో కట్ అయినా ఈశాన్య భాగము కట్ అయిపోయినట్టే అంటే మన క్రియేటివిటీ కట్ అయిపోయినట్టే మన ఆలోచన శక్తి కట్ అయిపోయినట్టే సో ఇది చేసేది ఈ విధంగా కట్ అయిపోతే ఇది ఒకటి రెండోది కాంపౌండ్లో కట్ అయిపోతే ఇది కూడా రెండవ దోషము ఇది మొదటి దోషము ఇది రెండవ దోషం చూడండి మీ ఆకారాలు చూడగానే ఎలా కనబడుతున్నాయి ఉత్తరవాయం ఇటు పెరిగిపోయింది ఇటు తూర్పాగ్నేయము పెరిగిపోయింది అంటే ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా తలెత్తుతూ ఉంటాయి సో మైండ్ పనిచేయలేదు ప్రశాంతత ఉండలేదు క్రియేటివిటీ ఉండదు కారణం ఏంటి అంటే ఈశాన్య భాగం కట్ అయిపోయింది సో అలా లేకుండా చూసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే సో ఈశాన్యాన్ని మీరు ఇలా ఉన్నప్పుడు దీన్ని ఆర్చ్ డిజైన్ చేసుకోండి మీరు ఆర్చ్ డిజైన్ ఇలా ఇలా ఆర్చ్ డిజైన్ చేసుకోండి అంటే ఇక్కడ ఇది కట్ అయినటువంటి భాగాన్ని ఆర్చ్గా డిజైన్ చేసుకోండి సో దానివల్ల కొంత మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కానీ కాంపౌండ్లో ఎప్పుడైతే మీరు ఇది కట్ అయిపోయిందో ఈ భాగాన్ని సో సమానంగా చిత్రస్రంగా కానీ దీర్ఘ చిత్రస్రంగా కానీ మార్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఈశాన్య లోపం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది సో ఈశాన్య ఇంక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాము అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు సహజంగా ఇక్కడ బావి వేయాలి అండి ఈ బావి వేయాలి ఈ బావి ఈశాన్యం పిల్లర్కు సమానంగా ఇలా అనుకోండి సో ఈశాన్యం పిల్లరు బావి మీద నుంచి పోయినా లేదా ఇది బోర్ అనుకోండి బోర్ మీద నుంచి ఈశాన్యం పిల్లర్ ఇలా క్రాస్ అయిపోయినప్పుడు సో ఈ ఇంటి భాగం అంతా కూడా బోర్లో పడ్డట్టు లేదా బావిలో పడ్డట్టు కావున సో అలాంటి తప్పిదం లేకుండా చూసుకోండి అలాంటప్పుడు బోర్ను మీరు ఎటువైపు వేయాలి అంటే ఇటువైపు కానీ ఇటువైపు కానీ వేసుకోండి సో దీని మీద నుంచి పడ్డం కూడా ఒక తప్పుగా మనం భావించవచ్చండి మరి ఇంకొక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే సెప్టిక్ ట్యాంక్ వేస్తూ ఉంటారు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు ఏమేయాలి అంటే అంటే సంపేయాలండి ఇక్కడ సంప్ సంపు నిర్మాణము చేయాలి సంప్ నిర్మాణము చేయాలి ఎప్పుడైతే సంపేస్తారో ఈశాన్యంలో బలం పెరుగుతుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ సంప్ ప్లేస్లో ఇక్కడ లాగా పైకి కడుతూ ఉంటారు సో చాలా పైకి కడుతూ ఉంటారు వాటర్ డ్రమ్లు పైకి కడుతూ ఉంటారు సో వాటర్ స్టోర్ చేయడానికి హౌజ్లను పైకి కడుతూ ఉంటారు సో దానివల్ల కూడా ఈశాన్యంలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఈశాన్యంలో విపరీతమైన బరువు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి తప్పిదాలు కూడా చేయడానికి వీలు లేదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా ఈశాన్యము తగ్గుతూ ఉంటుందండి ఇంటికి ఈశాన్యము తగ్గుకుంటూ వస్తుంది కాంపౌండ్లో ఈశాన్యము తగ్గుకుంటూ వస్తుంది అంటే ఈ ఉత్తర ఈశాన్యము తగ్గుతుంది తూర్పు ఈశాన్యము తగ్గుతుంది ఏది తగ్గినా కూడా ఉత్తర ఈశాన్యం తగ్గితే ఇంట్లో ఉన్న ఆడవారి మీద ప్రభావం చూపుతుంది తూర్పు ఈశాన్యం తగ్గితే ఇంట్లో ఉన్న మగవారి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సో ఈశాన్యము తగ్గకూడదు సో ఈశాన్యాన్ని పెంచుకోవచ్చా అంటే పెంచుకోవచ్చండి కానీ మరీ విపరీతంగా పెంచుకోవడం కూడా తప్పే సో ఇప్పుడు మీరు ఇది ఈశాన్యము తగ్గకూడదు ఈశాన్యాన్ని పెంచుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉందండి ఈశాన్యాన్ని పెంచుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంది ఏ విధంగా ఈశాన్యాన్ని పెంచుకోవచ్చు అంటే సో ఈ విధంగా కాస్త పెంచుకోవచ్చండి ఎలా ఇది హండ్రెడ్ ఫీట్ ఉందనుకోండి ఇది హండ్రెడ్ ఫీట్ ఉంటే వన్ ఫీట్ వరకు మాత్రమే పెంచుకోండి ఫిఫ్టీ ఫీట్ ఉందనుకోండి మీరు అప్పుడు సిక్స్ ఫీట్ వరకు సిక్స్ ఇంచెస్ మాత్రమే పెంచుకోండి కానీ ఫేసింగ్లు అన్నీ కూడా ఎలా చేస్తున్నారు మీకు థర్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ వరకే ఉంటుంది కాబట్టి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మాత్రమే పెంచుకోండి సరే ఈశాన్యాన్ని పెంచుకోవచ్చు కదా అని విపరీతంగా పెంచుకున్నారనుకోండి సపోజ్ దీన్ని విపరీతంగా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అండి ఇక్కడ యాంగిల్ దెబ్బతింటుంది చూడండి యాంగిల్లో చేంజెస్ వస్తాయి ఇక్కడ యాంగిల్లో చేంజెస్ వస్తాయి అంటే మన ఈ యొక్క హ్యాండ్ను ఎంత తిప్పాలో అంతవరకు ఓకే ఇది కంఫర్ట్ ఉంది నాకు మరీ తిప్పేసరికి నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అనమాట సో అదేవిధంగా ఎంతవరకు తిప్పాలి అంటే వంద ఫీట్లు ఉంటే వన్ ఫీట్ అండి ఫిఫ్టీ ఉంటే సిక్స్ ఇంచెస్ లేదా థర్టీ ఫార్టీ ఉందనుకుంటే త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు మాత్రమే దాన్ని పెంచుకోవాలి అప్పుడు మాత్రమే మీకు ఈశాన్యము ఇస్తుంది మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుందండి సో ఈశాన్య లోపం మీరు ఎప్పుడైతే చేస్తారో మీ అభివృద్ధిని మీరే తగ్గించుకున్న వారు అవుతూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ వచ్చేసి సెఫ్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ కూడా ఇస్తూ ఉంటారండి ఇది మైనసే సెఫ్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు ఇంకొక కొంతమంది సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇస్తూ ఉంటారు అది కూడా మైనసే సెఫ్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు సంప్ ఇవ్వచ్చండి సంపుకు మాత్రమే ఎలిజిబుల్ సెప్టిక్ ని ఇచ్చేసి ఈ ఏరియాను డ్యామేజ్ చేసుకోకూడదు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లలో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ టాయిలెట్స్ నిర్మిస్తూ ఉన్నారండి ఇక్కడ కప్పుగా వేస్తారు ఇది కూడా తప్పే ఇది ఈశాన్యము కప్పుగా ఏర్పడుతుంది ఇది కూడా తప్పే ఈశాన్యము కప్పుగా ఏర్పడము తప్పు అక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ కట్టడానికి నిషేధం అండి ఇది ఈశాన్యం కప్పుగా మారుతుంది మరికొన్నిళ్ళలో ఏం చేస్తారు అంటే ఈ రూమ్ ఈశాన్యం రూమ్ కదండి దీన్ని ఏం చేస్తూ ఉంటారు అంటే ఈశాన్యం గదిలో ఈ మూలకు దేవుడి యొక్క గదిని కడుతూ ఉంటారు ఇది పూజ గదిగా నిర్మిస్తూ ఉంటారు ఇది కూడా తప్పే అప్పుడు ఇంట్లో ఈశాన్యము కప్పుగా మారిపోతూ ఉంటుంది ఇంట్లో ఈశాన్యము కప్పుగా మారిపోతూ ఉంటుంది ఉంటుంది అప్పుడు ఈశాన్య దోషం ఏర్పడుతూ మీరు చూడండి ఇంట్లో అయితే ఈశాన్యము మూలకు దేవుడు గది కట్టి ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడికి అది ప్రభావం చూపుతుంది ఈశాన్యంలో విపరీతమైన బరువు పడుతూ ఉంటుంది దాని మూలంగా నైరుతిలో దోషం ఏర్పడుతూ ఉంటుంది నైరుతి దోషం ఇక్కడ బరువు పెరిగింది అంటే ఇక్కడ నైరుతి దోషం ఏర్పడుతూ ఉంటుంది అందుకని ఏం చెప్తాము అంటే ఇక్కడ పూజ గది కట్టడానికి వీలు లేదు సో మరి ఇంకా నా వీడియోలు ఉన్నాయండి దాంట్లో ఎక్కడ పూజ గది కట్టాలో మీరు చూసుకోండి సర్చ్ యూట్యూబ్ లో పూజ గది నిర్మాణం ఎక్కడో ఆ వీడియోలో చెప్పాను అనమాట సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇక్కడ కట్టినా కప్పే అవుతుంది ఇక్కడ కట్టినా కూడా కప్పే అవుతుంది మరి కొన్ని ఇళ్లలో ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను ఇక్కడ మెట్లు వేస్తూ ఉన్నారండి కొన్ని ఇళ్లలో మెట్లు ఉన్నాయి ఈశాన్యంకు మెట్లు వేయడానికి వీల్లేదు ఇది అపార్ట్మెంట్ లో నాకు కనబడుతుంది కొన్ని అపార్ట్మెంట్ లో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇచ్చేస్తారండి వెంటిలేషన్ కోసము ఇటు మెట్లు ఇస్తూ ఉంటారనమాట ఇట్లా మెట్లు వచ్చిన అపార్ట్మెంట్స్ ఇప్పటికీ ఉన్నాయండి మోడర్న్ గా కడుతున్న వాళ్ళు కూడా ఇచ్చారు అక్కడ ఏమవుతుంది ఉత్తర ఈశాన్యంలో మెట్లు వచ్చేసాయండి ఇది విపరీతంగా బరువు పెరుగుతుంది ఉత్తరీశాన్యం బరువు విపరీతంగా పెరిగింది అంటే ఆ ఇంటి ఆ ఇంట్లో ఉన్న వరకు పని ఉండదు మనీ ఉండదు జీరో అయిపోయే అవకాశం ఉంటుంది కావున ఈ విధంగా ఈశాన్యంలో లోపం లేకుండా చూసుకోండి మీ ఇంట్లో కనుక ఇలాంటి లోపాలు ఏమైనా ఉంటే నాకు మీ ఇంటి ఇంటి వీడియో తీయండి తర్వాత మీ ఇంటి ప్లాన్ నాకు వాట్సాప్లో పెట్టండి ఈ వీడియోలో కనబడుతున్న స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి దానికి వాట్సాప్లో మీరు మీ ఇంటి వీడియో ఇంటి ప్లాన్ పెట్టండి సో ముందుగా మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోండి దానికి రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టిన తర్వాత మీ పేరు రిజిస్టర్ అవుతుందండి అప్పుడు మీరు వీడియో ఫోటో పెడితే ఒక టెన్ డేస్ తర్వాత నేనే స్వయంగా చూసి మీతో మాట్లాడడం జరుగుతుంది కానీ నాకు వాట్సాప్లో మీ వివరాలు పెట్టండి తప్ప నాకు ఫోన్ చేయకండి ఆ వివరాలను బట్టి మా టీం కానీ నేను కానీ ఫాలో అవుతూ ఉంటానండి సో ఈ విధంగా దోషాలు లేకుండా చూసుకున్నప్పుడు మీరు మంచి ఫలితాలను పొందుతారు తప్పకుండా మీరు అనుకున్న అభివృద్ధి పథంలో ముందుకు పోతారు మీరు సమాజంలో పేరు ఖ్యాతి రావడానికి అవకాశం ఉంటుంది రాకుండా చేసుకునేది మీరే అలా కాకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను